అవకాశం ఒక్కళ్ళే ఉన్నాం ఒక్కళ్ళే ఉన్నాం అనుకోకండి. మీరు సాధన చేసుకోవడానికి భగవంతుడు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. ఇంగ్లీషులు సాధించండి. ఎవరైనా మీ మీద కాపు వచ్చి మీ మీద పిడకలు విసిరారనుకోండి, ఎవరైనా మీ మీద కాపు వచ్చి మీ వదిలికి వచ్చి మీ మీద పిడకలు విసిరారనుకోండి, ఆ పిడకలు వాళ్ళ మీద విసరకండి. ఆ పిడకలు పొయ్యిలో పెట్టుకుని మీరు కాఫీ కాసుకోండి. ఎవరో మీ మీద ఇష్టం లేని వాళ్ళు పిడక విసిరారనుకోండి, మరి పిడక తీసేసి ఆడి మీద విసిరేయకండి. ఆ పిడకలు మీరు పొయ్యిలో పెట్టుకుని కాఫీ కాసుకోండు. ఒక కప్పు కాఫీ అయిపోతుంది కదా రెండు పిడకల వల్ల. అంటే దాని అర్థం ఏంటంటే, మీకు అనుకూలమైన పరిస్థితి లేకపోయినా అనుకూలంగా చెప్పుకోండి. మీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మీకు తలకాయ ఉంటే, మీకు వివేకం ఉంటే, మీకు విద్య ఉంటే అనుకూలమైన పరిస్థితులను కూడా అనుకూలంగా చెప్పుకోండి. ఏంటంటే ఒకసారి మన చదువు వల్ల ఉన్న పనులు, డబ్బు వల్ల ఉన్న పనులు, తెలివితేటల వల్ల కొన్ని పనులు అవుతాయి. అంటే తెలివిని జాగ్రత్తగా పెంచుకుంటూ రావాలి. డబ్బు సాధించలేని పని తెలివి సాధిస్తుంది. అంటే బుద్ధి సూక్ష్మత అవసరం.